లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః. వీణామాల వెన్నుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్ర నామామృతంలో 212వ నామం ఓం త్యక్త రాజ్యాయ నమః. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అని శృతి ఏ దివ్య చరిత్రుణ్ణి గురించి చెప్తూ ఉందో అటువంటి పరమ పవిత్రుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అవతారం ఆ యొక్క రామచంద్ర ప్రభువుగా వచ్చినటువంటి దేవదేవుని యొక్క దివ్య స్వరూపం. మరి ఆయన వచ్చిన తర్వాత వైకుంఠ భావన తొలగించేసుకున్నాడు. ఒక ఆదర్శ జీవనాన్ని ఆయన లోకానికి చూపిస్తూ ఉన్నాడు. పెద్దవాడు అవుతూ ఉన్నాడు, గుణవృద్ధి పొందుతూ ఉంటే సూర్యవంశంలో ప్రభవించినటువంటి రాజుణ్ణి రామచంద్ర అన్నారు ప్రజలంతా కూడా. ఎందుకంటే యథా ప్రహ్లాదనాచంద్ర, చంద్రోదయం అయితే జగత్తుకంతా ఆనందం కలుగుతుంది, సముద్రం ఉప్పొంగిపోతుంది, కలువులు వికసించేస్తాయి, చంద్రకాంత శిలలు కరిగిపోతూ ఉంటాయి, మల్లెలు మకరందాన్ని స్రవిస్తూ ఉంటాయి, గొప్పదైనటువంటి ఆ యొక్క చక్రవాక పక్షులకి వాటికి ఆత్మీయత పెరిగిపోతూ ఉంటుంది. కనుక అటువంటి మన్మథ గర్వము పెరిగేటువంటి సమయంలో ఆ చంద్రోదయం అనేటువంటి జరుగుతూ ఉంటుంది, జనులకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అటువంటి చేతనలకు ఆనందాన్ని లోకంలో ఇప్పింపజేస్తూ ఉన్నాడు కనుక ఆ నక్షత్రములలో అగ్రగణ్యుడైనటువంటి చంద్రుని వలె ఉన్నాడని ఈయనను రామచంద్ర అన్నారు. మరి దశరథ చంద్ర, దిలీప చంద్ర, రఘుచంద్ర అని అనలేదు. ఎందుకనంటే ఆ సూర్యవంశంలో వచ్చినటువంటి వాళ్ళు అందరూ ధర్మాత్ములే, అందరూ ఒకరిని మించినటువంటి ఒకళ్ళు రాజ్యాన్ని చేసినట్లుగా పూర్వము వాళ్ళ యొక్క ధర్మదీక్షను కొనసాగిస్తూ కీర్తిమంతులైనటువంటి వాళ్ళే. కానీ ఆ యొక్క దివ్యమైనటువంటి సంఘటనలు ఏవైతే రాముని చరిత్రలో వచ్చాయో అటువంటివి ఎవరి చరిత్రలో రాలేదు. కానీ వచ్చినప్పటికీ వాళ్ళెంత విచక్షణతో ఉన్నారో వాళ్ళకన్నా ఎక్కువైనటువంటి విచక్షణతో ఉన్నటువంటి వాడు రాముడు. ఆయన పుట్టి పుట్టగానే రాకుమారుడయ్యాడు. దశరథుడు అప్పటికే గొప్ప చక్రవర్తిగా లోకంలో ఆయన పశుపక్ష్యాదులతో, నిషాదరాజులతో, అందరితోనూ కూడా చపాసను పెంచుకున్నటువంటి వాడు. అందుకే నిషాదరాజు ఎవరు, దశరథుని యొక్క ఆత్మసుఖుడు. అలాగే రాముడికి ఆయన ఆత్మసుఖుడయ్యాడు. పక్షిరాట్ అయినటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ జటాయువు ఎవరు, దశరథుడి యొక్క ఆత్మీయమైనటువంటి మిత్రుడు, రాముని యొక్క తండ్రి మిత్రుడయ్యాడు జటాయువు. అందుకే త్యక్తరాజ్యము అనేటువంటిది ఒక దీక్షగా స్వీకరించినటువంటి వాడు రాముడు. తాను సహజంగా అంతటి పట్టాభిషేక దీక్షకు పాత్రుడైనటువంటి వాడు, పట్టమహిషి అయినటువంటి కౌసల్యానందవర్ధనుడు, ప్రజలందరికీ ఆనందవర్ధనుడు. ఆయన కేవలం కౌసల్యకే కాదు, దశరథుడికే కాదు, కైకమ్మ మనస్సు హరించినటువంటి వాడు ఆయనే. కేవలం ఒకనొక ప్రయోజనము చేత, ఆ తల్లి చేత కర్మ అలాంటి పని చేయించింది. కానీ కైకేయి ప్రేమించినంతగా ఒక్కొక్కసారి ఇతర తల్లులు ప్రేమించారా కౌసల్య కానీ ఆ యొక్క సుమిత్ర కానీ అని అనిపిస్తుంది. ప్రజలందరూ కూడా రామునికి తర్వాత పట్టాభిషేకం జరిగితే ఆత్మారాముడికి పట్టాభిషేకమైన వేళ తమ తలలు తడుగుకున్నారు. అంటే తమకే ఆ యొక్క రాజ్యాభిషేకం జరిగింది అని చెప్పి. మరి అటువంటి రాముడు ముందు పట్టాభిషేకాన్ని దశరథుడు సభలో ప్రకటించగానే మౌనంగా ఉన్నాడు, అంగీకరించాడు. తరువాత రోజు కళ్యాణ స్నానాన్ని పొందాడు. ఆ యొక్క పట్టాభిషేకానికి ఉచితమైనటువంటి పట్టుబట్టలన్నీ కట్టుకున్నాడు. కిరీట ధారణ సమయానికి సన్నద్ధమవుతూ ఉండేటువంటి సమయంలో కైకేయి అంతఃపురంలో ఉండేటువంటి దశరథ చక్రవర్తి నుంచి అనుజ్ఞ వచ్చిందని చెప్పి భటులు చెప్తే ఆ రాజభటులు వెన్నంటి వెళ్ళి తెలుసుకున్నాడు. తను అరణ్యవాసం చేయాలని భరతుడికి సింహాసనము పైన పట్టము కట్టబడుతుంది అని చెప్పి. ఎప్పుడైతే తల్లి ముఖత అది విన్నాడో, కైకేయి ముఖత తండ్రి యొక్క ఆజ్ఞ, చాలా ఆనందించాడు. తండ్రి గారికి ఇదే అభిమతం అయితే, సత్యబద్ధుడైనటువంటి తండ్రి గారు ఇలాంటి కోరికను కోరుకుంటే తను ఆ కోరిక తీర్చవలసినటువంటి వాడు కదా. కనుక ఏమాత్రము ఆయన మొహంలో అయ్యో
రాజ్యము పోయింది, నేను అరణ్యములో నారచీరలు కట్టుకుని ఉండవలసినటువంటి స్థితి వస్తుంది, కేశపాశములు అంతా అభిషేకము చేసుకుని ఈనాడు సుగంధముతో నింపుకున్నానే, వెన్ని మర్రిపాలతో జడలు కట్టుకోవలసి వస్తుంది, ఇక్కడ ఎంతో రాజోచితమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ ఉన్నాను, అడవుల్లో ఋషుల వలె కందమూల ఫలాలు తింటూ బతకవలసి వస్తుంది, నేల మీద దర్భలపై పడుకోవలసి వస్తుంది, ఆ సర్పాదుల మధ్య దేహాన్ని రక్షించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి బాధే లేదు ఆయనకి, హాయిగా వెళ్ళిపోయాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చింది ఆ రామునిలో చిత్తవృత్తి అని అంటే, త్యాగేనైకే అమృతత్వ మానసు, ఏ మానవుడైనా కూడా కోరికను విడిచిపెట్టేస్తే రాముడంతటి వాడు కాగలుగుతాడు. రాముడు ఎటువంటి వాడు, మర్యాదా పురుషోత్తముడు, గొప్ప మానవ సంస్కారాన్ని లోకానికి ఆయన చూపించినటువంటి వాడు. ఒక చిన్న వస్తువు పోతే విలవెల్లాడిపోతున్నామే మనం అందరం. అటువంటిది ఒక మహారాజ్యాన్ని తృణప్రాయంగా ఆయన విడిచిపెట్టేశాడు అంటే రాముడు ఎంతటి వాడు. లోకంలో మనం ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక వస్తువుని, మనదైనటువంటి దాన్ని కోల్పోతే విలవిల్లాడిపోతూ ఉంటాం. అలా విలవిల్లాడిపోకుండా గొప్పదైనటువంటి ఆత్మస్థైర్యంతో ఉండాలి అని అంటే, ఓం త్యక్త రాజ్యాయ నమః అనేటువంటి రాముని నామాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. మనదైతే మనకి తిరిగి వచ్చేస్తుంది. ఆయన విడిచిపెట్టేశాడు రాజ్యం నాది కాదని. కాదు నీదే అన్నారు ప్రజలంతా కూడా భరతుడు. నిజంగా అన్నారా అని అంటే, మళ్ళా ఆయన 14 ఏళ్ల తర్వాత ఆయన అరణ్యవాస దీక్షను పూర్తి చేసుకుని మళ్ళా ఋషుల కోర్కె మేరకు, వానరుల కోర్కె మేరకు, రాక్షసుల కోర్కె మేరకు, తల్లుల కోర్కె మేరకు, ఆ యొక్క సోదరుల కోర్కె మేరకు ఆయన చేసుకుంటే, ఆనాడు రాముడికి పిల్లలు అప్పటి వరకు లేరు అరణ్యవాసంలో. ఆయన బ్రహ్మచర్య దీక్షతో సీతమ్మ వారితో ఉన్నారు. అలాగే ప్రజలెవ్వరికీ కూడా ఆ 14 ఏళ్లలోపు పిల్లలు ఎవరూ లేరుట. అంటే ఏమిటి, ప్రజలు రాముడు మళ్ళా సంసారము ప్రారంభిస్తేనే తాము కూడా భార్య పరిశ్వంగ సుఖాన్ని పొందాలి అని అనుకున్నారు. అంతగా ప్రజలు కోరుకునేటువంటి రాజ్యాన్ని ఆయన తృణప్రాయంగా విడిచిపెట్టాడు అని అంటే, అది మనం గ్రహించవలసింది. త్యాగేనైకే అమృతత్వ మానసు. కాబట్టి నాయన, లోకంలో చిన్న చిన్న వాటిని మీరు పోగొట్టుకుంటే, ఒక ఇంక్రిమెంట్ పోతేనో, లేకపోతే ఒక అధికారం పోతేనో, మీరు ఎంతటి వ్యాజ్యాలు వేసుకుని ఎంతంత గాబరా పడిపోతున్నారు లోకంలో. ఒక్కసారి రాముని చరిత్రని ఈ కలియుగంలో ఉండేటువంటి వాళ్ళు గుర్తు చేసుకోండి. ఆ కళ్యాణ చక్రవర్తిగా వెంకటాచలంపై ఉండేటువంటి స్వామి ఆనాటి దైవమే. ఆ దేవదేవుడైనటువంటి శ్రీరాముడే ఈనాడు శ్రీ వెంకటేశ్వరుడు. ఓం త్యక్త రాజ్యాయ నమః. ప్రజలు ప్రేమించిన, తల్లులు ప్రేమించిన, సోదరులు ప్రేమించిన, ఋషులు వారించిన, అందరి ప్రేమను, అందరి యొక్క ఆ హృదయంలో ఉండేటువంటి ధర్మదీక్షను గ్రహించి తను మాత్రం ధర్మాన్ని విడిచిపెట్టకుండా తండ్రి అనుజ్ఞను పాలించినటువంటి ఆ త్యక్త రాజ్యుడైనటువంటి రామచంద్రుణ్ణి మనం స్మరించాము అనంటే, ఈ సమస్యలు మనకు చాలా సులభమైపోతాయి. కనుక అటువంటి రాముణ్ణి, వెంకటాద్రి రాముణ్ణి ఆశ్రయిద్దాం. మన మానవ జన్మ చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామములలో 213వ నామం ఓం సలక్ష్మణాయ నమః. లక్ష్మణో లక్ష్మీవర్ధన. గొప్ప సంపదను కలిగినటువంటి వాడు లక్ష్మణుడు. గొప్ప సంపద కలిగినటువంటి లక్ష్మణుడితో రాముడు ఉన్నాడు. ఏమిటండి లక్ష్మణుడు, ఎంత వెర్రివాడు కాకపోతే అన్నగారు అరణ్యాలకు వెళ్ళాలి, తనకి సంబంధమే లేదు అన్నగారి అరణ్యవాస దీక్షతో, కానీ తనకి అన్యాయం జరిగిపోయినట్టుగా ఎవడైతే పెడబొబ్బలు పెడతాడో అలా గొప్ప రామభక్తిని భ్రాతృభక్తిని ప్రకటింపజేసుకున్నటువంటి వాడు లక్ష్మణస్వామి. రామునికి నీడైనా దూరం అవుతుందేమో, నీడ దూరం కాదు కదా, కానీ నీడ కూడా ఒకవేళ ఎప్పుడైనా మధ్యాహ్న కాలంలో కనిపించకపోవచ్చు, కానీ లక్ష్మణుడు పక్కన లేకుండా రాముడు కనిపించాడు. ఈరోజు రాముడు బాణాన్ని ఎక్కుబెట్టాలంటే ధనస్సును లక్ష్మణస్వామి అందించవలసిందే. లక్ష్మణ కోన ధనుహు అంటాడు, నా ధనస్సు ఎక్కడయ్యా, ధనస్సు ఎక్కడా అంటే లక్ష్మణుడు ఆ ధనస్సు అందిస్తే ఆయన బాణం వేస్తూ ఉంటాడు. లక్ష్మణుడు ఎందుకు లక్ష్మీవర్ధనుడయ్యాడు అని అంటే, రామునితో ఉన్నాడు కనుక. లక్ష్మి ఎలా అయితే రాముణ్ణి విడిచి ఉండదో, ఈయన అలాగా విడిచి ఉండడు. అందుకే అమ్మా
నేను అరణ్యానికి వెళ్తానమ్మా అంటే గచ్చ తాత యథాసుఖం ఎందుకురానాయనా అని అనలేదు సుమిత్ర. ఈ తల్లి ఎవరు పుత్రికో తెలియదు. కేకయ్య దేశపు రాకుమార్తె కైకేయి, కోసల దేశపు రాకుమార్తె కౌశల్య. కానీ సుమిత్ర మంచి లక్షణములు కలిగినటువంటి, మిత్రభావం కలిగినటువంటి ఈ తల్లి ఎవరు కుమార్తె మనకి రామాయణం చెప్పలేదు. అంటే చెప్పనంతగా ఇతరులతో కలిసిపోయినటువంటి సుమిత్ర కొడుకు లక్ష్మణుడు. ఈయన రామానుబంధం కలిగినటువంటి వాడు కనుక ఈయన పెడతానమ్మా అని అంటే రాముణ్ణి విడిచి ఉండలేడు కనుక తన కొడుకు అరణ్యానికి వెళ్తే ఎందుకురా నాయన నీకు అరణ్యానికి వెళ్తానన్న సంకల్పము అని చెప్పి ఏడ్చినటువంటి తల్లి కౌశల్య అయితే అసలు తన కొడుకు అరణ్యవాసమే లేకుండా అమ్మ అన్నయ్య గారితో పాటు అరణ్యానికి వెళ్తానమ్మా అంటే వెళ్ళిపోనమ్మ. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. నాయన నువ్వు అక్కడికి వెళ్ళాక అయ్యో అమ్మ లేదే అని అనుకోకు, నాన్న లేడే అని అనుకోకు, అయ్యో అయోధ్యలో నేను భోగాల్ని తొలగించుకుని అన్నగారితో వచ్చానని అనుకోకు, అప్పుడే నీకు అరణ్యవాసం సుఖాన్ని ఇస్తుంది అని తల్లి బోధ చేసింది. ఎంత పవిత్ర చరిత్ర అయినటువంటి సుమిత్ర కొడుకు ఈ లక్ష్మణస్వామి. అటువంటి లక్ష్మణునితో ఉన్నటువంటి వాడు, నాన్న నువ్వు అన్నగారు జ్యేష్ఠ పితృ సమహ అన్నగారిని ఎప్పుడూ కూడా దశరథుడిగా భావించు, అలాగే నన్నే అనుకో సీతమ్మని, అమ్మ వేరు వదినమ్మ వేరు అని అనుకోవద్దు, అలాగే నువ్వు ఉండేటువంటి మహారణ్యాన్నే అయోధ్యగా తలుచుకో, అప్పుడు నీకు హాయి ఇస్తుంది అరణ్యవాసము అని చెప్పి చెప్పింది. అంతే అర్థం కాదు, రామాయణం మహాకావ్యం. లక్ష్మణుడు ఎవరు? ఆదిశేష స్వరూపుడు. ఎప్పుడైనా కూడా ఆయన వేరే భావనతో ఉండవచ్చు. అందుకని నాయన ఎప్పుడూ కూడా రామే ప్రమాదం ఆకార్షీహి, రాముని ఎందు ప్రమాద భావంతో ఉండొద్దు, అంటే అనవధానముతో ఉండవద్దు. అంటే ప్రమాదం ఎప్పుడు జరుగుతుంది? మనం లోకంలో చూస్తూ ఉంటాం, ఒక దెబ్బ తగులుతుంది, అయ్యో ప్రమాదం జరిగిందండి, కాలు విరగొట్టుకున్నాడండి అంటారు. ప్రమాదము అని అంటే ఆ యొక్క అవధానము, ఏకాగ్రత ఆ యొక్క మార్గమందు వెళ్ళేటువంటి ఆ దీక్షలో లేదు కనుక ప్రమాదము జరిగింది. అంటే అవధానము లేకుండా ఉండేటువంటి ఆ క్షణముల్లో విపత్తు జరిగింది కనుక అలా ఉండవద్దు అని చెప్పి చెప్పింది. ఎందుకని చెప్పింది అంటే లక్ష్మణుడు సాక్షాత్తు ఆదిశేషుడు. అందుకే చెప్తూ ఉన్నది, ఎవరనుకుంటున్నావు నాయన లక్ష్మణ, నువ్వు తెలుసుకోలేవు కానీ తెలుసుకో, నువ్వు సాక్షాత్తు ఆదిశేషుడు. నర్మగర్భంగా చెప్తోంది సుమిత్ర, నువ్వు ఆదిశేషుడు. సర్పమునికి ఒక లక్షణం ఉంటుంది, చూసేటప్పుడు వినలేదు, వినేటప్పుడు చూడలేదు. ఎందుకంటే చక్షుస్రవము అని సర్పమునికి పేరు. లక్ష్మణస్వామి చూసేప్పుడు వినలేడు, వినేటప్పుడు చూడలేడు. కాబట్టి రాముడు అరణ్యాలకు వెడతాను అని అంటే సర్పం ఎలా బుసలు కొట్టిందో అలా బుసలు కొట్టాడు ఆదిశేష స్వరూపుడు కనుక. అందుకే ఇక్కడ ఏం చెప్తోంది తల్లి, రామం దశరథం విద్ధి. దశరథుడు అంటే దశ అంటే పక్షి, రథముగా కలిగినటువంటి వాడు పక్షివాహనుడు ఎవడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఆయన నువ్వు ఆ యొక్క ఆదిశేషాంశలో పుట్టినటువంటి వాడివి, ఆయన దాసుడివి. నివాస శయ్యాసన పాదుకాంశకోపధాన వర్షాతపవారణాదిభి శరీర భేదై తవ శేషతాంగతై శేష ఇతీరితేజనై యథోచితం శేష ఇతీరితేజనై. కాబట్టి నాయన నువ్వు సాక్షాత్తు శేషుడు కనుక రాముణ్ణి విడిచిపెట్టి ఉండవద్దు. అయితే ఉండేటప్పుడు రామం దశరథం విద్ధి, రాముడు పక్షివాహనుడు. రమయితీతి రామ, సమస్త లోకాలని ఆనందింపజేసేటువంటి వాడు ఆయన. సాక్షాత్తు శ్రీరామాయణంలో మనం దర్శించవలసిన సత్యాల్లో ఇదొకటి, రాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని చెప్పి సుమిత్ర లక్ష్మణస్వామి ముఖత లోకానికి తెలియజేస్తూ ఉన్నది. మాం విద్ధి జనకాత్మజాం, మా అంటే లక్ష్మీదేవి, ఇందిరా లోకమాత, మా రమ మంగళదేవత. ఎవరనుకుంటున్నావు ఇందిరా లోకమాత మంగళదేవత అని కీర్తింపబడేటువంటి మా లక్ష్మీదేవి. నేను మాం విద్ధి జనకాత్మజాం. ఆ జనకాత్మజ ఆయన ఎలా అయితే రాముడు శ్రీమన్నారాయణుడు, ఈ తల్లి కూడా సాక్షాత్తు మహాలక్ష్మి. అయోధ్యాం అటవీం విద్ధి, లక్ష్మీ నారాయణులు ఎక్కడున్నారో అదే అయోధ్య. జయించటానికి దుస్సాధ్యమైనటువంటి వైకుంఠం.
నువ్వు అరణ్యంలో ఉన్నావు అని అనుకోకు నాయన, సీతారాములుగా ఉండేటువంటి లక్ష్మీనారాయణులు ఎక్కడున్నారో అదే వైకుంఠం. కాబట్టి వైకుంఠంలో ఎలా నిత్యముక్తులతో ఆనందంగా ఉంటావో అలా ఆనందంగా ఉండు, గచ్చత అత యథాసుఖం అని చెప్పింది. కనుక ఓం సలక్ష్మణాయ నమః అని అంటే ఆదిశేషునితో ఉండేటువంటి లక్ష్మీనారాయణుడే ఆ యొక్క రాముడు. కనుక ఈ తత్వాన్ని మహత్వాన్ని మనం తెలుసుకుంటే వెంకటాచలంలో ఉండే శ్రీనివాస తత్వం తెలుస్తుంది. కాబట్టి 213వ నామం ఓం సలక్ష్మణాయ నమః దీన్ని తెలుసుకుందాం, మన మనస్సును సుసంపన్నం చేసుకుందాం. 214వ నామం ఓం ససీతాయ నమః. సీతాదేవితో రాముడు ఉన్నాడు అని అంటే సీత యజ్ఞములో సంభవించినటువంటిది, ఆమె సాక్షాత్తు సిరుల తల్లి. అటువంటి యజ్ఞముతో సంబంధము ఉన్నటువంటి సీతమ్మవారితో స్వామి ఉన్నాడు, ఆమెకు యజ్ఞము యొక్క పాయసములోంచి ఎప్పుడైతే దశరథుడు అపుత్రకుడై ఉన్నాడో ఆయన పుత్రకామేష్టి చేశాడు. అశ్వమేధం తర్వాత పుత్రకామేష్టి చేసిన తర్వాత పుట్టినటువంటి వాడు రాముడు గనక యజ్ఞేశ్వరుడు. ఆయన యజ్ఞేశ్వరుడు యజ్ఞము యొక్క శిఖలతో ఉంటాడు. కనుక సీతా సమేతుడై రాముడు ఉన్నాడు అని అంటే ఆయన సాక్షాత్తు యజ్ఞమయ స్వరూపుడుగా మనం తెలుసుకోవాలి. ఆయనే వెంకటాచలంలో ఉన్నాడు అని అంటే వెంకటాచల పర్వత శ్రేణులన్నీ కూడా యజ్ఞ వేదికగా మనం భావించాలి. యజ్ఞముందు ఉండేటువంటి ఆ యొక్క శక్తిగా, ఆ యొక్క అగ్నిస్వరూపుడుగా, పవిత్ర చరిత్రుడిగా శ్రీనివాస స్వామిని మనం తెలుసుకోవాలి. ఓం ససీతాయ నమః. సీతమ్మ తల్లి అని అంటే సాక్షాత్తు లక్ష్మి, విడిపడనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పరమ కళ. అందుకే పోతన గారు దర్శనం చేసినప్పుడు, ఆయన స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ చూశాడు, మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి వివిధ చెంగట నుండి ఒప్పువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి. ఆ యొక్క గొప్పదైనటువంటి ఒక వల్లికలాగా ఉండేటువంటి ధనస్సుని చేపట్టినటువంటి వాడు ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ మెరుపు దగ్గర మేఘము అని అంటే మెరుపుతో అంటే శ్రీరాముడితో ఉండేటువంటి సీతమ్మ తల్లి మెరుపు. శ్రీరాముడు నల్లగా ఉంటాడు కనుక తొలకరి సంధ్య వేళల పశ్చిమాకాశ మేఘునట్టివాడు ఆయన. ఆ మేఘముతో ఉండేటువంటి మెరుపు తీగ సీతమ్మ తల్లి. కాబట్టి లక్ష్మీనారాయణులు అని తెలియాలి అని అంటే సీతమ్మవారితో ఆయన ఉండవలసిందే. కనుక ఓం ససీతాయ నమః అని అంటే ఆ లక్ష్మీనారాయణులు. సీతమ్మవారు పక్కనుంటే అసుర సంహారం అనేటువంటిది రావణుడు ఇత్యాదుల్ని సంహరించడం రాముని వల్ల కాదు, ఎందుకంటే సీతమ్మ దయాస్వరూప. జనస్థానంలో ఉండేటువంటి రాక్షస సంహారం చేస్తూ ఉంటే దయావాదం చేసింది సీతమ్మ తల్లి. ఎందుకయ్యా, జగన్మాతను నేను, జగత్పితవు నువ్వు, ఈ ఆసురీ శక్తులుగా ఉండేటువంటి వాళ్ళందరికీ మూలము నీ యొక్క శక్తే కదా. పుట్టిన తర్వాత ధర్మభ్రష్టులయ్యారు వాళ్ళు, కర్మను భ్రష్ట మార్గంలో వినియోగించుకుంటున్నారు వాళ్ళు, కానీ మన బిడ్డలే కదా అని అమ్మవారు పలుకుతూ ఉంటే అమ్మవారు పక్కనుంటే ప్రమాదం అని చెప్పి రాక్షస సంహారం చేయలేనని చెప్పి సీత నువ్వు భయపడతావు అని చెప్పి గుహలోకి లక్ష్మణస్వామి నుంచి పంపేసినటువంటి వాడు రాముడు. కాబట్టి సీతతో ఉండేటువంటి స్వామి శత్రు సంహారము చేయలేడు, ఎందుకంటే అమ్మవారు చేయనీయదు. మత్ ప్రాప్తిం ప్రతి జంతువునాం సంసారే పతతాం మధ లక్ష్మీ పురుషకారత్వే. ఎప్పుడు కూడా సంసారంలో పడిపోతూ ఉంటారు శ్రీ మహావిష్ణువుని చేరుకోవాలి అనేటువంటి జీవులందరూ కూడా. సంసారంలో పడిపోయినటువంటి వారు వారు చేసినటువంటి పుణ్యకర్మలకు అనుగుణంగానే ఫలాలు పొందగలుగుతారు. కానీ అమ్మవారు ఏం చేస్తూ ఉంటారంటే పురుషకారత్వే, పురుషకార స్వరూపుణి అయిపోతుంది. పురుష అనువతి ఏమిటి, కూలివాడికి ఎంత పని చేస్తే అంత జీతం ఇచ్చినట్టుగా బిడ్డలకు ఇస్తావా అని దయావాదం చేసి ఎక్కువగా ఇప్పింపజేస్తూ ఉంటుంది తల్లి. కనుక ఆమెని పురుషకార స్వరూపిణి అని అన్నారు. కనుక అభిమతాధిక దానరసికుడిగా మళ్ళా శ్రీనివాసునికే కీర్తి వచ్చినా ఇప్పింపజేసినటువంటి తల్లి మహాలక్ష్మి. అలాగే సీతాసమేతుడై స్వామి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకుంటే రాముని ద్వారా ఏ కళ్యాణ గుణములైతే మనం పొందటానికి ప్రయత్నిస్తున్నామో అవన్నీ ద్విగుణీకృతం అవుతాయి అమ్మవారి యొక్క దయావాదము చేత. మనం కళ్యాణ గుణాలు పొందాలి అంటే మనలో అంతటి దీక్షాదక్షత ఉండాలి. అంత దీక్ష కలియుగంలో మానవులకు ఉండదు. కనుక మానవుడు కళ్యాణ గుణధాముడై
రాముని యొక్క అనుగ్రహ పాత్రుడు అవ్వాలి అంటే ఓం ససీతాయ నమః అని రాముడిని ఆశ్రయించాలి. అది వెంకటేశ్వర సహస్రనామాల్లో 214వ నామం చెప్పేటువంటిది ఏమిటంటే, మానవుడు మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముడి వల్లే ధర్మవర్తనం చేయాలి. అలా చేయాలి అని అంటే రాముడుగా భావించుకుని పరమాత్మను ఆశ్రయిస్తే నువ్వు అంతటి ధర్మదీక్షాపరుడు కాలేవయ్యా, పూర్ణతను పొందలేవు. కనుక నువ్వు పరిపూర్ణ మానవుడైనటువంటి మర్యాదా పురుషోత్తముడి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఆయనను ఓం ససీతాయ నమః అని ఆశ్రయించు, నువ్వు పరిపూర్ణ గుణధాముడు అవుతావు అని ఉపదేశిస్తోంది ఈ నామం. ఈ నామాన్ని పట్టుకుందాం. కళ్యాణ పూత చరిత్రుడైనటువంటి శ్రీనివాసుని అనుగ్రహాన్ని మనం పరిపూర్ణంగా పొందుదాం.